నమస్కారం సద్గురు నేను ఇరవై ఏళ్ళ యూనివర్సిటీ విద్యార్థిని ఏమన్నారు నేను ఒక ఇరవై ఏళ్ళ యూనివర్సిటీ విద్యార్థిని నేను నిజంగా తృప్తిగా హాయిగా జీవించాలనుకుంటున్నాను నేను నా వయసున్న వారందరం బయట ప్రపంచాన్ని లోపల ఆలోచనల్ని ఎలా నిర్వహించాలి స్కూలు ఉద్యోగం ఆశ్రమంలో సమయం ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి అందరం ఈ యూనివర్స్లో జీవించాలి వేరే మార్గం లేదు మనకి కానీ యూనివర్సిటీ మాత్రం మీ ఇష్టం అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నారు ఎంత సమయం కొన్ని పనులు చేయటానికి చదువు అవసరం కానీ మనం ఏం చేయాలి ఒక మనిషిగా ఒక తరంగా మన జీవితంలో మనం ఏం అంటే నేను చెప్పేది మీరొక యువకునిగా కళ్ళు తెరుచుకుని ప్రపంచాన్ని చూసి ప్రపంచానికి ఇప్పుడు అత్యవసరమైనదేదో అది గ్రహించండి ఏది నచ్చితే అది చేయటం కాదు ఏది అవసరమో అది చెయ్యాలి అవునా కాదా పరిస్థితులు ఎటులాగితే మీరు అటు పోతుంటే అందరూ చేస్తారు అది ఉపయోగమే కానీ అది ప్రధానం కాదు ఇవాళ మీకొక తగలబడుతున్న రైలు కనిపిస్తే ఫైర్ మీరు ఫైర్ మ్యాన్ అవ్వాలనుకుంటారు రేపు ఇంకోటి చూస్తే అది అవ్వాలంటారు ఇలా రియాక్ట్ అయ్యి ఒక ఎమోషన్తో మీరేదో అవ్వాలనుకుంటారు ఒక స్థాయి వరకు అది పర్వాలేదు కానీ మీ వయసున్న వాళ్ళు చెయ్యలేని ఆలోచన మీరు చేస్తున్నారు జీవితంతో ఏం చెయ్యాలని ఇలాంటి ఆలోచన మీకు వచ్చినప్పుడు దానికి ఇంకాస్త సమయం కేటాయించండి ఎవ్వరి వల్ల ప్రభావితం కాకుండా గమనించండి ఇప్పుడు మానవాళికి అవసరమైనది ఏంటి ప్రపంచానికి ఇప్పుడు కావాల్సిందేంటి అది మీరు గుర్తించాలి ఈ భూమి మీద సరిచేయాల్సింది మనుషుల్ని మాత్రమే మిగతా అంతా బానే ఉంది అవునా కదా నేను చెప్పేది ఏంటంటే యువకులందరికీ మీరే కాదు అందరూ తాము చేసే పని కాస్త పక్కన పెట్టి ఆలోచించాలి దానిలో ఇరుక్కుపోయారు మీరు స్కూల్కెళ్లారు కాబట్టి కి ఆ తర్వాత ఇంకోటి మరోటి ఇలా ఆ తర్వాత చేతిలో పీహెచ్డీతో ఏం చేయాలి అది ప్రమాదం శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇరవై ఏళ్ళు చదువు పూర్తి చేసుకుని ఒక పిహెచ్డి లాంటిది ఏదైనా సంపాదిస్తే డెబ్బై శాతం తెలివి తిరిగి నాశనం నాశనమవుతుందంట అవును మీరు తెలివైన మూర్ఖులవుతారు ఇవాళ జ్ఞానం ఉన్న ఉపయోగం లేదు ఎందుకంటే మీరు పిహెచ్డీలు చేసి సంపాదించిన తెలివంతా ఒక హై స్కూల్ పిల్లాడు ఇంటర్నెట్లో చూసి చెప్పేయగలడు కనీసం మీరు స్మార్ట్ అని కూడా చెప్పుకోలేరు ఇంత కష్టపడి అవునా కాదా ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అన్నీ చెప్పేయగలరు ఎందుకంటే అన్నీ అందుబాటులో ఉన్నాయి మీరు యూనివర్సిటీకి ప్రిపేర్ అవుతున్నారా లేక యూనివర్స్కా మీరే డిసైడ్ చేసుకోవాలి లేదా విద్యావేత్త కావాలనుకుంటున్నారా తప్పని అనట్లేదు కానీ మనుషులు తెలివైన మనుషులు వాళ్ళ జీవితాలలో ఏది అవసరమో అది చెయ్యాలి నేను మీరు ఇష్టపడే విషయాలు కాదు మీరు ఏదైనా ఆనందంగా లేదా బాధగా చేయొచ్చు అవునా కేవలం ఇవాళ మీకు ఇది చేస్తే నాకు ఆనందం అని అనిపించి కొన్నాళ్ల తర్వాత కూడా అదే పని మీకు ఆనందాన్ని ఇస్తుందని అనుకోకండి అందరూ మొదటి ఉద్యోగం సంపాదించినప్పుడు ఆహా ఎంత అందమైన రోజు ఆ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుని ఎంత బాగుందో ఎలా అనిపించింది కానీ కొన్నేళ్ల తర్వాత అదే టేబుల్ ముందు కూర్చుంటే నరకం అనిపిస్తోంది అదే ఉద్యోగం అదే పెళ్లి అవే పరిస్థితులు అవే మీ ప్రాణాలు తీస్తున్నాయి ఒక రోజున అదే మీకు స్వర్గం అనిపించింది తర్వాత నరకంగా అనిపిస్తోంది అవునా దీని అర్థం ఆ ఉద్యోగం తప్పని కాదు వాటిని చేయడానికి మీకున్న కారణం తప్పు మీరు ఇవన్నీ తప్పుడు కారణాలతో చేస్తున్నారంతే ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి కొన్ని వారాలు సెలవు తీసుకోండి మేము మీకు వసతి కల్పిస్తాం ఎవ్వరి ప్రభావం లేకుండా అలా గమనించండి మీరు ఎన్నో పనులు చేయాలని అనుకోవచ్చు ఇప్పుడున్న నిర్బంధాల వల్ల ప్రస్తుతం డబ్బు లేదు ఇప్పుడు ఉద్యోగం సంపాదించాలనుకుంటారు లేక మరో కారణం వల్ల మరేదో చెయ్యాలని అనుకోవచ్చు ఒకవేళ మీకు ఈ నిర్బంధాలు ఏవీ లేకపోతే మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటారో అదే చెయ్యాలి మీరు మీ జీవితాన్ని జీవిత విధానాన్ని అప్పుడున్న నిర్బంధాల బట్టి నిర్ణయించకూడదు జీవితంలో ఇదే పనిని మీరు వంద సంవత్సరాల పాటు చేసి వెనక్కి తిరిగి చూస్తే అది విలువైనదిగా అనిపించే ఆ పనిని చేయండి ఎందరూ ఉన్నారు మీలాగా ఉంటే బాగుండు అనుకునేవాళ్ళు ఓహ్ నాకు ఇరవై ఏళ్ళైతే బాగుండేది నేను ఆ సమయంలో సరిగ్గా ఆలోచించి ఉంటే బాగుండేది అప్పుడు ఏదేదో ఎంతో ఎంతోమంది ఇక్కడ మీకు ఇరవై ఏళ్ళు అదృష్టం కొద్దీ మీరు ఆలోచిస్తున్నారు అదృష్టం కొద్దీ ఇక్కడ ఉన్నారు ఏదైనా చేసే ముందు మీరు సరిగ్గా ఆలోచించటానికి ఇదే మంచి సమయం